ఇప్పుడు మనతో ఆర్ఎంపీడబ్ల్యూ ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ గారు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాము, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని. సార్ చెప్పండి సార్. ఇప్పుడుండే రాజకీయ పరిస్థితులు ఏమిటంటే, ఇదివరకు మాకు ఆర్ఎంపీ డాక్టర్లకు అందరికీ మామూలుగా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక మాకు క్రమశిక్షణగా మీరు ఏం చేస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు అంటే వైద్యం చేస్తున్నారు అంతే, ఎంతవరకు చేస్తున్నారో మీరు మాకు తెలియదు, కానీ మీకు ఒక క్రమశిక్షణగా మంచి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఉన్నత స్థాయి తీసుకొచ్చేసి మంచి డాక్టర్గా రూపుదిద్దుతామని చెప్పని మాకు ఆయన చెప్పాడు. చెప్పి అదేవిధంగా ఏం చేశాడంటే మాకు ఒక గవర్నమెంట్ ట్రైనింగ్ ఒక జీవో పాస్ చేసి అందరితో ఒప్పించి వెంటనే మాకు జీవో పాస్ చేసి ఒక ట్రైనింగ్ ఇచ్చేసాడు. అది ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయిపోయింది మాకు. ఆ ట్రైనింగ్లో కొంతమంది అయినారు, ఇంకా కొంతమంది కానలేదు. అంతలోనే ఈ రాజకీయ పార్టీలు వచ్చేసి గవర్నమెంట్లో డబ్బు లేదని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో డబ్బు లేదని చెప్పి స్టాప్ చేశాడు. రాజశేఖర్ ఉన్నంతవరకు బాగా సక్సెస్ అయిపోయింది. మా ఆర్ఎంపీలకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నాం. నాకు వచ్చేసి ఇప్పుడు 38 ఏళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను, కానీ చాలా బాగానే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాగానే ఉంది. ఆయన పోయిన నుంచే మా కొడుక రొంత అవకతవకలుగా మాకు పరిస్థితి రొంత చాలా చిన్న స్థితిలో ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఉంటుందంటారా, లేదంటే చంద్రబాబు గారికి ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు కూడక మేము పోయి అడిగితే మాకు స్పందించి 429 జీవో మీకు పాస్ చేస్తాను, దాని గురించి మీకు ఇంకొక ఉన్నత స్థాయి తెస్తానని చెప్పని పాపమవుతనేమో మాకు ఇవ్వాలని ప్లాన్ చేసి చేశాడు. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో వీళ్ళకు ఆర్ఎంపీలు కూడా ఇంత క్రమశిక్షణ వీళ్ళకి ఇచ్చి చేస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పి జూనియర్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు సమ్మ చేసి మధ్యలో ఆగిపోయింది. దాని గురించి మేము మళ్ళీ ఓ జగన్ పాదయాత్రలో జగన్ కలిసాం. మా నాన్న పెట్టిన ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అన్నీ ముందుకు తీసుకొచ్చేసి నడిపిస్తాను, మీకు కంపల్సరీగా నేను చేస్తాను, దాంట్లో మీకు జాబులు కూడా ఇప్పిస్తాను చెప్పని మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారు ఆయన. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు 465 జీవో పాస్ చేసినాడే కానీ దాన్ని ముందుకు తీసుకుపోలేకుండాడు. వస్తే ఎవరైతే మాకు బాగా చేస్తారో వాళ్ళ మా ఓట్లు 35,000 ఉన్నాయి మా ఆంధ్రప్రదేశ్లో, ఆ మా ఓట్లతో వాళ్ళకి గెలిపిస్తామనే దానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు ఓకే, ఈయన చేయలేకపోతే మాకు వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి పెట్టిన మామూలుగా దాంట్లో చేస్తాడనే ఉద్దేశంతో నెక్స్ట్ వాళ్ళకే ఓట్లు ఇస్తాం మేము. ఇప్పుడు మీరు జగన్ గారిని కలిశారండి, పాదయాత్రలో ఉన్న జగన్ గారిని కలిశారు, అక్కడ ఆయన ఎలాంటి హామీ అంటే సానుకూలంగానే స్పందించారా? మాకు పోయిన అంటేనే నాన్నగారు ఇట్లా ఇచ్చాడు, మాకు ఈ విధంగా చేశాడు, మరి మా పరిస్థితి అంటే ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేను కదా, నా ప్రభుత్వం వస్తే తొలితం మీకే మేము చేసి ఖచ్చితంగా దీన్ని ముందుకు నడిపిస్తాను అని మాకు హామీ ఇచ్చాడు. మీకు నమ్మకం ఉందా ఆయన చేయగలరు? ఖచ్చితంగా నమ్మకం ఉంది, తండ్రి చేసే ఆశయాలు కదా, తండ్రి ఈ విధంగా నిలబడిపోతే బాగుండదు అనే ఉద్దేశంతో ఆయన చేస్తానికి ముందుకు సాధించి చెప్పేసాడు, మాకు హామీ ఇచ్చేసాడు. రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పుడు ఈ పార్టీలు అంటే ఈ రైతులు మీద రుణమాఫీని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఏమని, రుణమాఫీ అంటేనే వస్తానని సంతకం పెట్టి ఎవరికి మామూలుగా ఇబ్బంది పడకుండా అందరికీ రుణమాఫీ చేసేసాడు. ఈ చంద్రబాబు నాయుడుకు తెలుసు రుణమాఫీ చేసేదానికి మన దగ్గర డబ్బులు లేవు, కానీ నెగ్గాల, నెగ్గిన తర్వాత చూస్తాం వాళ్ళని చేస్తాం. ఆ దుర్నీతి ఏం చేసినాడు, 4 కంతులుగా నేను రుణమాఫీ చేస్తానని చెప్పినాడు, కానీ ఆ 4 కంతులు అనేసరికి 40,000 ఉంటే మనం వడ్డీ కట్టాల్సిన 40,000 ఉంటాయి ఆ బ్యాంకులో, దాంట్లో అప్పుడేసరికి 40,000 ఎట్లే ఉంది, కానీ వడ్డీ మాత్రమే పోతుంది కానీ అసలు తీరలే. మరి ఇప్పటికైనా ఆయన వచ్చేసి స్పందించి మొత్తం రుణమాఫీ చేస్తే రైతులు కూడా చెప్పలేము, అందరూ కూడా వైఎస్ఆర్ కపా కాకుండా టీడీపీకి వేయచ్చు, ఇది ఇట్లే పెట్టినాడు వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. ఓకే, మొత్తానికి ఆయన ఇప్పటి నుంచి అయినా మంచి పనులు చేస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రజలందరూ ఉన్నారని చెప్పదలుచుకున్నారు మీరు. సరే, ఇప్పుడు మనతో ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గారు ఉన్నారు, ఆర్ఎంపీడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి, మరి ఆయన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం, చెప్పండి సార్. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది చాలా తరాల నుంచి ఏళ్ళ నుంచి ఉంటూ వస్తున్నది. మాకు రాజశేఖర రెడ్డి గారు 429 జీవోను అమలుపరిచి ట్రైనింగ్ కూడా ఇచ్చే సమయంలో అకస్మాత్తుగా ఆయన మరణించడం జరిగినది. ఆయన ఉంటే మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ఎగ్జామినేషన్ పెట్టి సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా మేము ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి కూడా సీఎం గారికి ఈ వినతి పత్రము ఇచ్చి అనేక పోరాటములు చేసి ఉన్నాము. చేసినప్పుడు మా మీద దయదలిసి సీఎం చంద్రబాబు గారు కూడా 465 అనే జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ జీవో రిలీజ్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ఆయన కూడా ఎంతో ఆశించున్నారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కూడా అది ముందుకు తీసుకోలేకపోవడం జరిగినది. ఆ సమయంలో మేము అన్ని పార్టీల నాయకులకు మా యొక్క విన్నపాన్ని, మా యొక్క ప్రాబ్లమ్స్ను అన్నీ తెలిపేయడం జరిగింది. మేము సర్టిఫైడ్ వాళ్ళ ద్వారా ఇప్పటికీ సిఎంఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. మేము ప్రతి నెల సిఎంఈ క్లాసులు అయితేనేమి, సంఘం యొక్క క్లాసులు అయితేనేమి, ఈ యొక్క సబ్జెక్టులో మేము అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ప్రతి విషయంలో సిఎంఈ ప్రోగ్రామ్స్ను క్వాలిఫైడ్ డాక్టర్స్ చేత, ఆ యొక్క నర్సింగ్ హోమ్ డాక్టర్స్ చేత ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించుకుంటున్నాము. ఈ న్యూ టెక్నాలజీలో ట్రీట్మెంట్లో ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో అదే విధానంలో మేము ముందుకు సాగుతున్నాము. అంటే ఎవరైతే మాకు గుర్తింపునిస్తారో వారికే వేస్తూ ఉంటున్నారు. ఇంకా ఈ మిగిలిన సమయం కూడా మీకు చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే మహా అంటే 7 నెలలు, లేదంటే ఇంకా ఎక్కువ పొడిగించిన కూడా 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ 9 నెలల్లో అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం మీకు అనుకూలంగా మారుతుంది అనుకుంటున్నారా? అయ్యా, ప్రభుత్వాలందరికీ తెలియజేయమనగా కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఏ పార్టీ వచ్చినా మన రాష్ట్రంలో ఆర్ఎంపీ వ్యవస్థకు ఒక కట్టుదిట్టమైన సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక చట్టమైన మీరే ట్రైనింగ్ ఇవ్వండి. ఆథరైజ్ ట్రైనింగ్ ఆల్రెడీ మా వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్, కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ప్రతి వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. దాంట్లో పాస్ అయిన వారికి మాత్రమే ఈ ఆథరైజ్డ్ లెటర్, ఆథరైజ్ సర్టిఫికెట్ మీరు ఆర్ఎంపీ వ్యవస్థను ఒక గవర్నమెంట్ చేతిలో తీసుకొని ముందుకు సాగింపజేయాలని. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు ఏపీలో? ఏ పార్టీలో అధికారం వస్తుంది అంటే ప్రజెంట్ అయితే చెప్పుకోలేము. లాస్ట్లో ధనబలము జనబలము, ఈ ప్రజల నాడి అనేది తెలియకపోవచ్చు, ఇప్పుడే చెప్పలేకపోవచ్చున్నాం అనుకుంటున్నాను. ఓకే అండి, చూసాం కదా మనం ఇక్కడ ఆర్ఎంపీడబ్ల్యూ సంఘం అధ్యక్షులు గారు, అలాగే మండల అధ్యక్షులు గారు, అలాగే కోశాధికారి కూడా వీరు చెప్పేది ఏంటంటే మా ఆర్ఎంపీడబ్ల్యూకు ఏ పార్టీ వారు అయితే ఇప్పటి నుంచైనా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి మాకంటూ ఒక గుర్తింపునిస్తారో వారినే మేము అధికారంలోకి రావడానికి ఓట్లు వేస్తామంటూ కుండబద్దలు కొట్టేస్తున్నారు.